ఫోన్ లో వివరాలు ఎవ్వరికి తెలియొద్దని సీక్రెట్ కోడ్ పెట్టుకుంటారు చాలా మంది. ఇంటామే అడిగినా వివరాలు చెప్పరు. దోస్తుగాళ్ళు చూస్తే ఏమంటే ఫోన్ పాస్వర్డ్ మార్చిపడేస్తారు. పక్కపొంటున్నోళ్ళకి ఇనవడొద్దని మెల్లగా మాట్లాడుతుంటారు. ఇయర్ ఫోన్లు పెట్టుకొని ముచ్చట్లు పెడతారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ నేటోళ్ళు ఇంటనే ఉన్నారట. ఆగో అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా సేఫ్ కంపెనీ ఫోన్లల్లా సీక్రెట్ దొంగలు జొర్రవాటరట్టుల్లో. మీరు ఎవరితోని మాట్లాడారు, ఎవరితోని వాట్సాప్ చాటింగ్ చేసిర్రు, ముఖ్యమైన వివరాలు ఎవరికి పంపిర్రు, ఇప్పుడు మీరు ఏడున్నారు, ఏడుకు పోతున్నారో కూడా మొత్తం దొంగల చేతికి పోతున్నాయట. అట్లానే అందరి కాదు, సర్కార్ను ప్రశ్నించేటోళ్ళు, ప్రతిపక్షాల లీడర్లు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు టార్గెట్ చేసి మరీ ఫోన్లు యాక్ చేస్తున్నారు. మీ ఫోన్ల డేటా మొత్తం దొంగతనం అవుతుంది, పైలంగుండమని యాపిల్ కంపెనీ వాళ్ళు మెసేజ్లు పంపుతున్నారు. మరి స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ చేస్తున్నారట ఈ పని. అంటే సర్కార్ పైకంతోటి పనిచేస్తున్నారు అన్నట్టు. ఫలానోళ్ళ ఫోన్ హ్యాక్ చేయాలని ఖుద్దు గవర్నమెంటే మనసులం పెట్టుకున్నదంటే చూడండి. రాజభవన్ కు ప్రగతి భవన్ కు దూరం పెరిగినాక మొన్న ఖుద్దు గవర్నర్ మేడమే చెప్పాను నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. మై ఫోన్ స్టేట్ మై privacy is interfered. ఇక మునుగోడోట్లప్పుడు అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మైక్లమ్మ గట్టినే సాటింపేసిరే. మరి ఫోన్ ట్యాపింగ్ అవన్నీ కూడా వాళ్ళకు వినతో పెట్టిన విద్య. మా టెలిఫోన్ ఎట్లాగో ట్యాపింగ్ లో ఉంటాయి కాబట్టి న్యాయవాదులతో మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారు విని ఐఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారని చెప్పేసి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సార్ ఫోన్ కూడా హ్యాక్ అవుతుందట. ఖుద్దు కంపెనీ వాళ్ళే ఫోన్ కు మెసేజ్లు పంపిరంట హ్యాకర్ తోటి పైలం ఉండాలని. లీడర్ల నెంబర్లు తెలుసుకున్నాడు, ఫోన్ చేసుడు, అవతలలో ఎత్తే లోపు కట్ చేసుడు. గట్లా ఫోన్లకు వైరస్ పంపి డేటా మొత్తం కుంచుతున్నారట. ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీల ఫోన్లు కూడా హ్యాకింగ్లు ఉన్నాయట. కాకుండా బయటకు చెప్పుకుంటలేరట. వచ్చేది ఓట్ల సీజన్, మరి ఏడ సీమ చిట్టుకుమన్నా తెలవాలి. ఎత్తుకు పై ఎత్తేయాలని హ్యాకింగ్ల కథ ముంగటేసుకున్నారట.